గతంలో అసలు చేసిందేమిటి? 5 ఏళ్లలో రైతులకు ఒరిగిందేమీ లేదు, మీరు ఏమీ చేయలేదు. అండ్ అక్కడ చేస్తున్న రైతులు కూడా నిజమైన రైతులు కాదు, టీడీపీ వాళ్ళు పెట్టుకున్న రైతులు మాత్రమే అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. సో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి నష్టం జరగలేదు, రైతులందరికీ న్యాయం జరుగుతుందని ఒక రైతు మనతో మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడారు చూసారా, ఆయన రైతు కాదు, ఆయన టోటల్ గా వైసీపీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, దాదాపుగా 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా గతంలో ఒక ఆయన వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అంటే రైతులు తిరగబడి తీవ్రంగా గుణపాఠం చెప్పినటువంటి సంఘటన మనం చూసాం. రైతులు పాపం వాళ్ళకి ఉన్నటువంటి భూమి, వాళ్ళ యొక్క జీవన వృత్తిని త్యాగం చేసినటువంటి వాళ్ళని ఈ విధంగా అవమానపరచడం కరెక్ట్ కాదు. 29,000 కుటుంబాలు, అందులో దాదాపుగా 25,000 కుటుంబాలు మా బోటి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి రైతులు కూడా ఉన్నారు. దాంట్లో కేవలం ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళే కాదు, వాళ్ళందరూ కూడా ఇచ్చిన భూములు ఇచ్చారు. మరి భూములు ఇచ్చినటువంటి రైతులు కౌలు ఇవ్వాలనేటువంటి కనీసమైనటువంటి ఇంగితం ఉండాలి కదా పాలకులకి. అది వదిలేసి ఏప్రిల్లో కౌలు ఇవ్వదు, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇన్ని రోజులు కౌలు ఇవ్వకుంటే రైతులు రోడ్డు ఎక్కకుండా ఇంకేం చేస్తారు చెప్పండి? రైతులు రోడ్డు ఎక్కిన తర్వాత వీళ్ళు రైతుల ఆందోళన చూసి నిన్న ఈ రోజు రిలీజ్ చేస్తారు, ఈ రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు, 175 కోట్లు ఇస్తారని. ఏం ప్రతి నెల ఉద్యోగస్తులు జీతం ఇవ్వటం లేదా? ప్రతి నెల ఎమ్మెల్యేలకు జీతం ఇవ్వటం లేదా? ప్రతి నెల ఎంపీలకు జీతం ఇవ్వటం లేదా? ప్రతి నెల ఈయనకు ఉన్నటువంటి 33 మంది సలహాదారులకు జీతం ఇవ్వటం లేదా? ఈయన నమ్ముకున్నటువంటి కాంట్రాక్టర్లకి కరోనా కష్టకాలంలో కూడా వాళ్ళ అకౌంట్లో బిల్లులు వేశారు కదా. మరి రైతులు ఏం పాపం చేశారని ఈ ప్రభుత్వం వాళ్ళకి కౌలు ఇంత నిర్లక్ష్యం చేసింది? మాట్లాడితే వాళ్ళు నోరెక్కి మాట్లాడితే వాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టి పోలీసులు చేస్తారు, అరెస్టులు చేస్తారా? అంతకుముందు రైతులు ఆందోళన చేస్తే అమరావతి ప్రాంతం అంతా కూడా పోలీసు కవాతు చేయించి వాళ్ళ ఇండ్ల పైన డ్రోన్లు వదిలి వాళ్ళ పైన లాఠీ చార్జీలు చేసి తప్పుడు కేసులు పెట్టి 379 అంటే దొంగతనం కేసు పెట్టారు రైతుల పైన. రైతుల పైన దొంగతనం కేసు పెడితే కోర్టులు తీవ్రంగా స్పందించి రైతుల పైన 379 పెట్టడం ఏందయ్యా అని చెప్పి ఆ సెక్షన్ రద్దు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే రైతుల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రైతులకి నేను అడిగేది ఒకటే, రైతులకు సంబంధించిన రాజధాని 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అయితే సిఆర్డీ అయితే ఇట్ ఇస్ సబ్జుడీస్ మ్యాటర్ వేసింది హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయింది. ఏం జరుగుతా ఉంది, ఏం జరుగుతుందని దాన్ని పక్కన పెట్టేసేయండి. నువ్వు చేసినట్టు సిఆర్డీఏ చట్టం, నువ్వు చేసినటువంటి అమరావతి డెవలప్మెంట్ చట్టం ఉంది కదా, దాని ప్రకారం వాళ్ళు ప్రతి నెల కూలి వేయకుంటే రైతులు ఏం తిని బతుకుతారు? డబ్బున్న రైతులు, కోటీసులు, అగ్రవర్ణాలు, వాళ్ళకి ఆస్తులు వాళ్ళ తాత ముత్తాతల దగ్గర ఉన్న ఆస్తులనే. అంటే మా బోటి పేద ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు 1 ఎకరా 1 ఎకరా రైతు ప్రతిరోజు 6 గంటలు కష్టపడి పండించే రైతు ప్రభుత్వానికి ఆ రోజు చంద్రబాబు నాయుడుకి కాదు భూమి ఇచ్చింది, తెలుగుదేశం పార్టీకి లేదు. 5 కోట్ల మందికి ఇచ్చారు, సిఆర్డీఏకి ఇచ్చారు భూమిని. వాళ్ళు ఈ రోజు కౌలు అడిగితే 5 నెలలు వేయకుంటే ఏం చేస్తారు రైతులు రోడ్డు ఎక్కకుండా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 5 నెలల వరకు ఈ పార్కులు ఏం చేస్తున్నారు? ఈ మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ ఐఏఎస్ ఏం చేస్తున్నారు? వీళ్ళకి తెలియదా? ప్రతి నెల వాళ్ళు అడిగితే పైన తప్పుడు కేసులు పెడతారా? నీకంటే తప్పుడు కేసులకి, బుడ్డ బెదిరింపులకు, దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల రైతులు భయపడే పరిస్థితి లేదు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, మీరు చేయగలిగింది అది ఒకటే కదా. రైతుల పైన లాఠీ చార్జీలు కొట్టిస్తారు, రక్తాన్ని చూస్తారు, రైతు పైన దాడి చేస్తారా? ఆమె రక్తం వినండి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు నువ్వు మాట్లాడినప్పుడే మాట్లాడలేదు వెంకటరెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. వినండి వెంకటరెడ్డి, నేను మాట్లాడిన వినండి, అది పద్ధతి కాదు. నేను వినండి వినండి, నేను మాట్లాడండి, మధ్యలో ఇంటరప్ట్ కాకూడదు, ఇంటర్ప్రెట్ కాకూడదు. కౌలు విషయం అడుగుతున్నారు, కౌలు విషయం చెప్పండి. పెన్షన్ ప్రతి నెల వస్తుంది కదా, వినండి. నేను అడిగేది ఒకటే సింపుల్ పాయింట్, ఇక్కడ ఏం లేదు. రైతులు ఏమడుగుతున్నారు, మాకు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు మాకు మీరు ఇస్తామన్న కౌలు ఇవ్వలేదు, అందుకని మేము రోడ్డు ఎక్కాము అని అడిగారు. రైతు అన్నవాడు తమ అన్యాయం జరిగితే ఈరోజు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 ఆఫ్ సబ్ క్లాస్ A లో మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. సబ్ క్లాస్ D ప్రకారం వాడు ఆందోళన చేసే హక్కు కూడా ఉంది శాంతియుతంగా. రైతులే మారణాయుధాలు తీసుకొని, బాంబులు తీసుకొని సిఆర్డీఏ కార్యాలయం దగ్గరికి రాలే, శాంతియుతంగా వచ్చి గుమ్మిగూడారు, మాట్లాడారు, మా హక్కు మాకు ఇవ్వండి, మేము పెళ్ళాంపల్ని ఏ విధంగా పోషించుకొని రైతు నోరు తెరిచి అడగడా? వాళ్ళ పైన పోలీసులు తీసుకొచ్చావు. సరే పోలీసులు వచ్చారు, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. మహిళల పైన రక్తాలు ఎందుకు వచ్చింది, ఎవరు పుడితే మహిళ రైతులకి మహిళా రైతులు రక్తం వచ్చింది అనే దానికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. నువ్వు పెట్టుకోబా నీ యొక్క ఐపీసీ దాని ప్రకారం కేసు పెట్టుకో, వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు ఇస్తామన్న కౌలు అడిగితే మా పైన లాఠీ చార్జ్ చేస్తావా? చెప్పండి, ఇదే పద్ధతి. మీరు చెప్పారు కదా మేము ఇస్తామన్నారు కదా, చెప్పండి. ఓకే, సప్తగిరి ప్రసాద్ గారు, కౌలు అనేది రైతులకు ఇచ్చారు. నెల నెల కౌలు ఎవరు? సంవత్సరానికి ఒకసారి కౌలు ఇస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నెల 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 కౌలు ఎవరు ఇచ్చే, సంవత్సరానికి ఒకసారి ఎకరానికి ఎంత అనేది కౌలు ఇస్తారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇంకొకటి నేను ఒకటి చెప్పేది విన్నారు మీరు. రెండో అంశం వచ్చేటప్పటికి కౌలు ఇచ్చారు, అయిపోయింది, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు నాకు అర్థం కాల. మరి ఇన్ని నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలా కౌలు ఇవ్వాలి, మీరు ఎందుకు లేట్ చేస్తున్నారని? ఏ ఐదు నెలల నుంచి ఎక్కడున్నాడు? నిన్న గుర్తొచ్చిందా కౌలు రిలీజ్ చేసేటప్పుడు? మీకు గుర్తొచ్చిందా డ్రామాలు ఆడటానికి? నిన్న కౌలు వేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత ఒక డ్రామా ప్లే చేయడానికి మీకు సంబంధించినటువంటి మీ కుల మీడియాకి ఈరోజు గుర్తొచ్చారు రైతులు. 34 ఎకరాల భూములు లాక్కున్నప్పుడు పెరుగన్నం తిన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఆ చట్టాన్ని చదువుకోవాలి, 5 ఏళ్ల తర్వాత మీరు ఇది చేయాల్సి ఉండేది. మీరే కదా వెళ్ళి ఇచ్చేయండి, నేనుంటా, చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతిదానికి నేనే ఉంటా, నేనే బాధ్యుడిని, ఫామ్ హౌస్లో ఉన్నా కూడా నేను ట్విట్టర్లో స్పందిస్తాను, లేదంటే లెటర్ రాస్తాను, నేను మీడియా పబ్లిసిటీలోనే ఉంటాను తప్ప జనాల్లో ఉండను, మీకు ఏ అవసరం వచ్చినా నేను అప్పుడప్పుడు స్పందిస్తాను అని చెప్పి రామారాడు మీరే కదా రైతులు మోసం చేసింది. బీజేపీ నాయకుల పాత్ర కూడా ఉంది కదా. 4 ఏళ్ళు వాళ్ళకి డెవలప్ చేసి ఫ్లాట్ లేకపోతే 4 ఏళ్ళు అవుతున్నా ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఒక్కళ్ళు మాట్లాడకుండా ఈ రోజు మీకు రైతుల మీద ప్రేమ గుర్తొచ్చిందా? అమరావతి మీద ఈ రోజు మీకు ప్రేమ గుర్తొచ్చిందా? తాత్కాలిక బిల్డింగ్లు కడుతుంటే మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, తాత్కాలిక బిల్డింగ్లు ఎందుకయ్యా, పర్మనెంట్ బిల్డింగ్లు కడదాం, అమరావతికి స్ట్రక్చర్ ఏర్పాటు చేద్దాం, అది 2,000 ఎకరాలు 5,000 ఎకరాలు సరిపోయింది, 34,000 ఎకరాలు ఎందుకు తీసుకోవడం? ఈ రోజు వివాదాలు వచ్చిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడతాం, లేదన్నప్పుడు మీరు అందరూ వచ్చి టీవీలో ఆయన తిట్టడం, మీరు ఏం చేస్తారు చెప్పండి? రైతులకి ఒక పర్మనెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతితో పాటు ఇంకో 2 ప్రాంతాల్లో రాజధానులు పెడుతూ, అమరావతిలో శాసన రాజధాని రైతులకు సంబంధం చెప్పారు. ఎవరు కూడా ఏ రైతు కూడా నష్టపోలేదు, నష్టపోవాలని ఆలోచన కూడా మేము చేయలేదు. వినండి సప్తగిరి ప్రసాద్ గారు, రైతుల దగ్గర మీరు భూములు లాక్కునేటప్పుడు ఎకరం 10 నుంచి 15 లక్షలు ఉంది. ఈ రోజు 48,000 ఎకరం అంటే ఆ ఎకరంలో 1000 గజాలు ప్లస్ 250 గజాలు ఏదైతే కమర్షియల్ ఫ్లాట్ 1000 గజాలు నివాసానికి సంబంధించినటువంటి ఫ్లాట్లు, ఆ 1000 గజాల గజం 60,000 నుంచి 9,000 రూపాయలు ఉంది. అంటే 60 లక్షల నుంచి 1 లక్షల రూపాయలు. ప్రసాద్ గారు చివరిగా ఒక విషయం అడుగుతున్నట్టు వైసీపీ కూడా అడిగారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఏదో విధ్వంసం జరిగిపోతుంది అని భయంకరంగా ఉంది అనుకున్నప్పుడు బాబు గారు ఎందుకు ప్రజల్లో వచ్చి తిరగట్లేదు, ప్రజల్లో వచ్చి ఎందుకు ఆ ఉద్యమానికి మద్దతు పలకట్లేదు? మేడం, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉన్నారు, కరోనా వలన ఆయన రాలేకపోయారు. ప్రజలు ఆయనకు ప్రతిపక్షం ఇచ్చాడు. మేం ప్రతిపక్షమైన అధికార పక్షమైన నిరంతరం ప్రజల్లో ఉండేవాళ్ళమే. కానీ 4-5 నెలల్లో కరోనా వల్ల మేము హైదరాబాద్లో ఉన్నాడు మా నాయకుడు. అమరావతిలోనే ఇంట్లోనే ఉండి ముఖ్యమంత్రి బయట రాలేదే, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇంటి నుంచి బయటికి రావటం లేదు మన ముఖ్యమంత్రి గారు. నిన్న స్వర్ణ ప్యాలెస్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగితే, స్వర్ణ ప్యాలెస్ నుండి ముఖ్యమంత్రి గారి ఇల్లు 10 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళ మంత్రులు వస్తారు, వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తారు, కానీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ఏమి జరిగిందని చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నారే, దానికి ఏం సమాధానం చెప్తారు? నేను అడుగుతున్నాను, 4-5 నెలలు ముఖ్యమంత్రి గారు ఇల్లు దాటి బయట వచ్చారా? ఒక్క మాట చెప్పండి. 4-5 నెలలు ఏ జిల్లాలోనో పర్యటించారా? ఏ యొక్క సంఘటనను చూసారా? నిన్న కాక మొన్న స్వర్ణ ప్యాలెస్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత అనేకమైనటువంటి ఆడాడ ఒక చోట 10 మంది శానిటైజర్ దాకా చనిపోయినారు. ఇన్ని సంఘటనలు జరిగింది కదా. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో మా దళితులందరూ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆయన గుండు కొట్టాడు కదా మా దళితులకి. ఆ సంఘటన కనీసం చూశాడా, మాట్లాడా? అదే గుంటూరు జిల్లాలో నకిరేకల్లులో గిరిజన మహిళని డబ్బు కట్టలేదని ట్రాక్టర్లో తొక్కించి చంపారు కదా మన ముఖ్యమంత్రి గారు వెళ్లి మాట్లాడారా పరామర్శించారా మాస్క్ వేసుకోలేదని చీరాల్లో ఒక దళిత యువకుని కొట్టి చంపేశారు కదా మన ముఖ్యమంత్రి గారు ఏమైనా బయట వచ్చి మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు వినండి వెంకటరెడ్డి గారు అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడుతున్నారు అది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది మీకు వినండి వినండి మీరు అడిగిన ఎవరు మాట్లాడలేకపోతే మీరే మాట్లాడాలి మీరు ఉపాధ్యాయులు చెప్పండి రైట్ ప్రసన్న గారు ముగించండి వెంకటరెడ్డి ఒక నిమిషం మీరు అడిగిన వెంకటరెడ్డి గారు మీరు ప్రసన్న గారు ముగించండి ఏమనుకుంటున్నారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు మాట్లాడకుండా అడిగిన సమాధానం చెప్పలేదు అడిగిన సమాధానం